కాసేపట్లో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరదలు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పర్యటించేందుకు పవన్ సిద్దమయ్యారు. హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్లో రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడ కలెక్టర్ కార్యాలయం చేరుకుంటారు. మధ్యాహ్నం కాకినాడ కలెక్టరేట్లో వరద వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పవన్. జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించి పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు స్వయంగా ధైర్యం చెప్పనున్నారు పవన్. జిల్లాలో అధిక వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, వరదల నియంత్రణ కార్యాచరణ, రక్షణ సహాయం చర్యలకు సంసిద్ధత అంశాలపై సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేరున్నారు డిప్యూటీ సీఎం. కాసేపట్లో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, మధుసీత, రాష్ట్రంలో నెలకొన్న వరదలు అదేవిధంగా అకాల వర్షాలకు సంబంధించి కూడా ఈరోజు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏలేరు రిజర్వాయరు సామర్థ్యాన్ని మించి వరద ప్రవాహం పోటెత్తడంతో గత రాత్రి 10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగి విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏలేరు రిజర్వాయరు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 5 నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడబోతుంది. దాదాపుగా 86 గ్రామాలు కూడా ఈ జలదిగ్బంధం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విషయాన్ని తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటీన హైదరాబాద్ నుంచి బయలుదేరడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా కాకినాడ కలెక్టరేట్ చేరుకుంటారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత గతంలోనే హామీ ఇవ్వడం కూడా జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు వరదల కారణంగా నష్టపోతున్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి రైతాంగానికి ధైర్యం చెప్పేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1:30 చేరుకున్న తర్వాత ఆయన నేరుగా కాకినాడ కలెక్టరేట్ చేరుకుంటారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలో నెలకొన్న వరదల ఉధృతి అదేవిధంగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వైనంపై కూడా అధికారులతో చర్చిస్తారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఏదైతే సొద్దగడ్డ వాగు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించి కూడా గత టీడీపీ హయాంలో ఏదైతే గడిచిన 5 క్రితం టీడీపీ హయాంలో 156 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. ఆ నిధులు సంబంధించి కూడా గడిచిన 5 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అది పూర్తిగా విస్మరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శుద్ధ వాగు పరిష్కరించేందుకు కూడా చర్యలు చేపట్టేందుకు పరిష్కరించబోతున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే వరదలు సంభవించిన సమయంలో కార్యాచరణ ప్రణాళిక అదేవిధంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలన్న కోణంలో కూడా అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ఏదైతే వరద ప్రభావిత పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క పంచాయతీకు 100,000 రూపాయల చొప్పున దాదాపుగా 400 గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ పవన్ కళ్యాణ్ జరగబోయే పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వివిఎస్ఎన్ వర్మ లోతట్టి ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏలేరు రిజర్వాయర్ కారణంగా సామర్థ్యానికి మించి వరద ప్రభావం పోటెత్తడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కూడా జరిగింది. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి మాట్లాడే సమయంలో పలు కీలక అంశాలు చెప్పడం కూడా జరిగింది. ఏలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో గండ్లి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడం కూడా చంద్రబాబు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మరోపక్క ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా విజయవాడలో జరిగినటువంటి వరదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఓ పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు అంచనా
కేంద్రాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. గడిచిన 3 రోజుల క్రితమే ఆ పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో మాట్లాడడం కూడా జరిగింది. ఈ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముందస్తుగానే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు గడిచిన 24 గంటలుగా చూసుకుంటే ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం గంటకు పెరుగుతూ ఉండడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు దాదాపుగా 10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగివెడతలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజుపాలెం గ్రామంలో గండి పడడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కాకినాడ కలెక్టరేట్కు చేరుకోబోతున్నారు.